యాక్చువల్లీ మా అవునా గారు అంటే అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో ఒక లైఫ్ స్పాన్ ఆఫ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అందరూ అంత పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ముందుతో వాళ్ళ ముందు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు యూ స్టిల్ హ్యావ్ లాట్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటే మీరు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఆ ధైర్యం అనేది ఆ ఇన్నర్ ని మీరు ఎలాగా అవుట్ చేసి ముందుకు వెళ్ళి వాళ్ళతో ఉంటారు ఇనీషియలీ భయపడేదాన్ని అమ్మో ఎలా మాట్లాడాలి ఓకే ఫీలింగ్ ఉండేది బట్ వెళ్తూ వెళ్తూ మాట్లాడుతూ ఉండగా అసలు నన్ను నేను వాళ్ళలో ఊహించుకునేదాన్ని ఓకే నేను ఇలా అవ్వాలి అండ్ అదే మెంటాలిటీతో మైండ్ సెట్తో మాట్లాడేదాన్ని అండ్ పీపుల్ ఎవరు నమ్మరు యాక్చువల్లీ థర్టీ ప్లస్ మెచ్యూరిటీ లెవెల్స్ మాట్లాడే విధానం కానీ అందరూ థర్టీ ప్లస్ అనుకుంటారు బట్ యా లైఫ్ అందరికీ నేర్పిస్తుంది కానీ కొంచెం ముందుగా నేర్చుకున్నాను అందుకే ఇంత తొందరగా మెచ్యూరిటీ వచ్చింది బికాస్ ఆఫ్ ద రిస్క్ సో ఏదైనా ఒక మూమెంట్ షేర్ చేసుకుంటారా మాతో చాలా అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టి దే వాజ్ ఎ టైమ్ బాగా ఏడ్చి బాధపడి లేదు చాలు అని స్టాప్ చేయాలి అనుకున్న మూమెంట్ బట్ వెంటనే ధైర్యం ఇచ్చిన మూమెంట్ యా అది ఆప్యులెన్స్లో లైక్ ఫుడ్ ఇంపోర్ట్లో ఉన్నప్పుడు జరిగింది యాక్చువల్లీ ఇంటీరియర్స్లో అట్లీస్ట్ నాకు మా బాబాయ్ సపోర్ట్ పార్ట్నర్ కాబట్టి ఉన్నారు ఆప్యూనియన్స్లో కంప్లీట్గా ఒక్కదాన్నే ఏం చేసినా ఎంత చేసినా ఇంకా నేనే చేసుకోవాల్సింది అంటే మనకి పార్ట్నర్స్ లేరు ఒక ఓనర్షిప్ అంతా మనమే కాబట్టి సో ఆర్డర్స్ లేవు చేతిలో గూడ్స్ వచ్చాయి కంటైనర్స్ దిగాయి కానీ ఆర్డర్ లేదు వచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది సో అప్పుడు ఎలా ఎలా అని అల్రాస్ స్ట్రీట్లో అల్రాస్ అంటే దేరా పక్కన ఉంటుంది ఇక్కడ మనకి సికింద్రాబాద్లో ఎలా ఉంటుందో లేకపోతే జనరల్ బజార్ అట్లా అక్కడ లేకపోతే ఫుడ్ మార్కెట్ కొత్తపేట మార్కెట్ ఎలా ఉందో అలా ఉంటుంది అన్నట్టు ఈ స్పైసెస్ రైస్ అన్నీ అక్కడ ఉంటాయి ఆ టైంలో లైక్ ఆల్మోస్ట్ అక్కడ జూన్ జూలై ఈజ్ వర్స్ట్ టైం అన్నట్టు సమ్మర్ వెండలు బీవత్సంగా ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది అప్పుడు ఆ ఎండలో తిరుక్కుంటూ ఎవరు లేరు నాకు ఎలా ఎలా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ ఉండే ఉన్నదానికంటే కూడా నా ప్రాఫిట్ వాల్యూ అనుకున్న దానికంటే కూడా చాలా తక్కువ కాస్ట్ ప్రైస్ కూడా వెళ్ళ ఇవ్వాల్సి వస్తుంది అటువంటి టైం ది వర్స్ట్ అనిపించింది ఆ సపోర్ట్ లేక ఎవరి సపోర్ట్ కానీ అక్కడ ఏం చేయలేక సూపర్ మార్కెట్స్కి ఇద్దామంటే వాళ్ళ రొటేషన్ మనకి సెట్ అవ్వదు ఇనిషియల్ స్టేజ్లో బికాస్ దే ఆస్క్ సిక్స్టీ డేస్ వన్ ట్వంటీ డేస్ టైం అడుగుతారు క్రెడిట్ బేస్ అని చెప్పేసి సో ఆ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అనిపించింది బట్ సమ్హౌ కాస్ట్ ప్రైస్కే మేనేజ్ చేసి నెక్స్ట్కి సెట్ అయిపోయాను ఓకే బట్ చెప్తున్నాను కదా ఇనీషియల్గా పోగానే ఫోర్ ఫైవ్ కంటైనర్స్లోనే ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం ఇనీషియల్ స్టేజ్లో ఎప్పుడు స్టార్ట్ చేసినా యూ హ్యావ్ టు పే అట్లీస్ట్ వన్ ఇయర్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లర్నింగ్ ట్రూ సో వన్ ఇయర్ అనేది ఎంత ఫ్లాప్ వచ్చినా కూడా ఓకే ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేయకూడదేమో అని నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఇక్కడ ఇది మిస్టేక్ అయింది సో ఇది ఈ ప్రైస్కి నేను ఈ క్వాలిటీ ఇవ్వకుండా ఇంకా వేరే క్వాలిటీ ఇస్తే సెట్ అవుతుందేమో లేదంటే క్వాంటిటీ ఇట్లా ఉండాలేమో ఐ టోల్ యూ లైక్ దీస్ త్రీ మెయిన్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ క్వాంటిటీ ప్రైస్ ప్లే విత్ దిస్ ఏ బిజినెస్ అయినా సెట్ సీ బిజినెస్ అంటే వాట్స్ ఇంగ్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ ఎడారిలో ఉన్న ఇసుక అమ్మగలగాలి ఎడారి మొత్తం ఇసుకుంటుంది కానీ ఆ ఇసుకను కూడా ఎడారిలో ఉన్న వాడికి నువ్వు అమ్మగలగాలి దట్స్ ఎ బిజినెస్ అది వచ్చి ఉండాలి ఆ స్ట్రాటజీ వండర్ఫుల్ సెడ్ అండ్ చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు మౌన గారు మీరు యా వండర్ఫుల్ సో చాలా మందికి ఇప్పుడు కూడా మన వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ స్టార్ట్అప్స్ మీదకి వస్తున్నారు రిస్క్ చేయడానికి రెడీగా ఉంటున్నారు అండ్ కానీ ఇంకొంచెం ఇండియాలో స్పెషల్లీ కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఇంకా ఆ ప్యాటర్న్ లోనే ఉన్నారు జాబ్ చేయాలి ఇల్లు కొనుక్కొని కార్ కొనుక్కొని చేయాలి సో యాక్చువల్లీ వీళ్ళు చెప్తున్నారు స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాము స్టార్టప్స్ మేము చాలా ప్రొవైడ్ చేస్తున్నాము ఫెసిలిటీస్ ఇవన్నీ ఓకే చేస్తున్నారు ఎంతవరకు రీచ్ వెళ్తుంది లోకి ఎంతవరకు వాళ్ళకి ఆ బెనిఫిట్ పొందుతున్నారు నిజమైన స్టార్ట్అప్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎంతవరకు పొందుతున్నారు ఆ బెనిఫిట్ అనేది అది ఫాలో అప్ అనేది ఉండాలి అది ఒకసారి ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ ఒక సర్వే అనేది ఉండాలి స్టార్ట్అప్స్కి నిజంగా వాళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుందా అని చెప్పేసి అది ఇంపార్టెంట్